ఏం సరిగ్గా ఏం చేయమంటారు పెట్టండి వండుకోమంటారా? ఇట్స్ అమేజింగ్. ఇది మీరు పూలు కంటే కూడా ఇది ఇస్తే బెటర్ అని చెప్పారు. నిజంగా ఎవరికి ఒకళ్ళకి చాలా మంది అనాథాశ్రమాలకి ఇవ్వచ్చు. చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికి, చాలా మంది విగ్రహాలు శాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తూ ఉన్నాను. వచ్చే వారందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఏదైనా మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ అన్నా ఇవ్వండి. వాళ్ళు గివ్ టు గవర్నమెంట్ మన ప్రభుత్వానికి ఇద్దాం. అలాగే మీకు ఏదైనా పర్సనల్ కానీ ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను. అలా కాకుండా ఈ విగ్రహాలు శాల్వాలు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి. ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని దయచేసి నా విన్నపం, మా ఎంపీఎస్ ఇది స్టార్ట్ చేశారు, ఇనిషియేట్ చేశారు, ఇట్లా మనస్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకొని అందరిని దయచేసి కూరగాయలు ఇవ్వని కాదు కానీ ఆ ఫ్లవర్ బుకేస్తో మనీ వేస్ట్ చేయొద్దు, విగ్రహాల కోసం ఇబ్బంది పడద్దు, షాల్స్ కూడా తేకండి. నా రిక్వెస్ట్ ఒకటి, ఏదైనా చేయగలిగితే నాకు చేయకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ అది ప్రజలకిను కష్టాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి. మోర్ దెన్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.